హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హన్షి క్రియేటివ్ కార్నర్. ఈరోజు నేను మీకు డిఐవై క్యాలెండర్ మేకోవర్ కోసం నేను మీకు చూపిస్తాను. దాన్ని ఎలా క్యాలెండర్ని సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో ఎలా మేకోవర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దీనిని మనం మన స్టడీ టేబుల్ లేదా డెస్క్ మీద, లేదు అంటే కిడ్స్ రూమ్లో మనం దీన్ని డెకర్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా ఉంటుంది. సో నేను దానికోసం ఇలాంటి ఒక ఎంప్టీ బాక్స్ అనేది తీసుకున్నాను, అన్యూజ్డ్ బాక్స్ అన్నమాట. దీనిని నేను టూ పార్ట్స్గా డివిజన్ చేశాను. దీన్ని మనం టూ పెయింట్స్ అనేది నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు పైదానికి నేను పింక్ కలర్ వేస్తున్నాను. ఇక్కడ నేను వేరే గ్రీన్ ఆర్ ఏదైనా కలర్ అనేది చూస్ చేసుకుంటాను. ఫస్ట్ మనం దీనికి పింక్ కలర్ వేసుకుందాం. సో నేను ఇలా టూ కలర్స్ రెడ్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేస్తే మనకి పింక్ కలర్ అనేది వస్తుంది. సో నేను ఈ కలర్స్ మిక్స్ చేసి నేను పింక్ కలర్ అనేది ఒక పార్ట్కి వేస్తున్నాను. ఇది కొంచెం మనం థిక్గా వేయాలి. సో ఫస్ట్ పార్ట్కి అయితే పింక్ కలర్ ఇలా వచ్చింది, ఇది కంప్లీట్ అయిపోయింది. మనం ఇంకా సెకండ్ పార్ట్కి నేను ఈ డార్క్ కలర్ గ్రీన్ అండ్ వైట్ ఈ టూ కలర్స్ మిక్స్ చేశాను. సో దాని టెక్స్చర్ అనేది ఇలా వచ్చింది, లైట్ గ్రీన్. దీనిని మనం సెకండ్ పార్ట్కి యూజ్ చేసుకుందాం. గ్రీన్ ఏదైనా లైట్ కలర్స్ తీసుకుంటే దాని లుక్ అనేది చాలా బాగుంటుంది. ఐదర్ మీరు పేల్ బ్లూ అయినా తీసుకోవచ్చు, అది డార్క్ బ్లూ అండ్ వైట్ మిక్స్ చేస్తే పేల్ బ్లూ వస్తుంది, అదైనా మనం యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ అనేది యూస్ చేస్తున్నా. సో ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది, ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది. నేను ఇంకా మేకోవర్ అనేది నేను ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇది ప్రింట్అవుట్ చేశాను క్యాలెండర్, దాన్ని ఇలా ఇండివిజువల్గా కట్ చేసుకున్నా ఎవ్రీ మంత్. అండ్ ఇంకా మనకి ఇది 2019 కాబట్టి ఆ లెటర్స్ కోసం నేను ఇక్కడ ఈ క్లే అనేది యూస్ చేస్తున్నాను. ఇది శిల్పకార్ క్లే, దీంతో నేను ఆ 2019 లెటర్స్ అనేవి డ్రా చేసి దానికి స్టిక్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఈ పైపార్ట్లో ఈ కలర్లో నేను ఒక కవాయి ఫేస్ అనేది డ్రా చేస్తాను. ఆ దానివల్ల కొంచెం లుక్ అనేది చాలా బాగుంటుంది, కిడ్స్ రూమ్లో అది ఇంకా చాలా బాగుంటుంది. సో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను లెటర్స్ అనేవి స్టార్ట్ చేస్తాను ఈ క్లే యూస్ చేసి. ఇందులో ఇలా టూ పార్ట్స్ ఉంటాయి శిల్పకార్ క్లేలో. దీన్ని మనం రెండింటిని మిక్స్ చేసి మనం ఏదైనా లెటర్స్ అనేవి మౌల్డ్ చేయొచ్చు. సో ఈ రెండింటిని ఇలా మిక్స్ చేయాలి. ఇలా మనం లైట్ కలర్స్ తీసుకోవటం వల్ల దీని కంప్లీట్ లుక్ అనేది చాలా మారిపోయింది. సో ఎయిదర్ మీరు గ్రీన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే చెప్పాను కదా పేల్ బ్లూ అయినా
చాలా బాగుంటుంది లుక్ అనేది. సో నేను ఇలా క్లేతో ఇలా లెటర్స్ అనేవి రాశాను, మీకు రివర్స్లో కనిపిస్తుంది. నేను ఫుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో నేను ఈ 2019 ఈ లెటర్స్ని నేను ఇలా గోల్డ్ కలర్తో యూజ్ చేస్తున్నాను. సో ఇది నేను ఇలా లెటర్స్కి గోల్డ్ కలర్ అనేది వేశాను. అండ్ ఇంకా ఈ పైన ఒక సింపుల్ కవాయి ఫేస్ అనేది నేను డ్రా చేశాను, స్మైలీ కవాయి ఫేస్ నేను జస్ట్ ఒక పెన్తో డ్రా చేశాను. ఇప్పుడు మనం దీన్ని బ్లాక్ కలర్, ఇంకా సమ్ ఇక్కడ ఒక పింక్ కలర్, ఇంకా ఈ లోపల ఐస్లో వైట్ కలర్ అనేది మనం వేసుకుందాం, పెయింట్ చేద్దాం. సో ఇది ఫైనల్ లుక్ డిఐవై క్యాలెండర్ మేకోవర్. నేను ఇలా కవాయి ఫేస్ ఇందాక మీకు చూపించాను కదా, పెన్తో డ్రా చేసా అండ్ దీనికి ఇలా పెయింటింగ్ అనేది వేశాను. ఇంకా నేను ఇక్కడ చెప్పాను కదా, ఇది నేను ప్రింటౌట్ అనేది తీసుకున్నానని 2019 క్యాలెండర్. సో దీన్ని నేను ఇలా పిన్ చేశాను. సో మనం ఈజీగా మనం ఏ మంత్ కావాలంటే ఆ మంత్ని మనం తీసుకోవచ్చు. సో ఇది ఫైనల్ లుక్ చూసారు కదా, ఒక సింపుల్ ఎంప్టీ బాక్స్ అనేది, అన్యూజ్డ్ బాక్స్ ఇలా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీని లుక్ కూడా చాలా క్యూట్గా ఉంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మీకు ఇది ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.